పర్వతం స్వయంభూగా అవతరించింది దీన్ని స్వర్గానికి వెళ్లే నిచ్చెన అని కూడా అంటారు ఇది అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణి కైలాస పర్వతం టిబెట్ పీఠభూమి నుంచి ఇరవై రెండు వేల అడుగుల దూరంలో ఉంటుంది దీన్ని చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్నది సముద్ర మట్టానికి దాదాపు ఆరు వేల ఆరు వందల యాభై ఆరు మీటర్ల ఎత్తులు ఉంటుంది ఇప్పటి వరకు టిబెట్లోని కైలాస పర్వతాన్ని ఎవ్వరూ అధిరోహించలేదు బౌద్ధ హిందూ మత గ్రంథాల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ పురాతన మఠాలు గుహలు ఉన్నాయని చెబుతారు వీటిలో పవిత్ర ఋషులు సూక్ష్మ రూపంలో నివసిస్తారట కొద్ది మంది అదృష్టవంతులు మాత్రమే ఈ గుహలను చూడగలరు హిందువులు కైలాస పర్వతాన్ని శివుని పవిత్ర నివాసంగా పరిగణిస్తారు అతను తన భార్య పార్వతి అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఇక్కడ నివసిస్తున్నట్లు చెబుతారు కాని కొద్దిమంది మాత్రమే పవిత్ర శిఖరం ప్రదక్షిణను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు కొంతమంది శిఖరం అధిరోహించటానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు కైలాస పర్వతంపై ట్రెక్కింగ్ చేయడాన్ని హిందువులు తప్పుగా భావిస్తారు ఎందుకంటే పర్వతం పవిత్రతకు అక్కడ నివసించే దైవ శక్తికి భంగం కలుగుతుందని వారి నమ్మకం కైలాస పర్వతం అధిరోహించడానికి చాలామంది ప్రయత్నించారు కాని ఇప్పటికీ ఎవరికీ సాధ్యంగా లేదు ఇక్కడ ట్రెక్కింగ్ నిర్వహించిన వారిని ఏదో ఒక శక్తి వెనక్కు లాగినట్లు అనిపిస్తుందని తద్వారా ముందుకు అడుగులు పడవని అనుభవజ్ఞులు చెప్తారు అంతేకాదు ఈ పర్వతయాత్ర నుంచి తిరిగి వచ్చిన తరువాత గోళ్ళు జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తులలో ప్రత్యేక స్థానముంది దేశంలోనే ప్రసిద్ధ చార్ధాం క్షేత్రాలలో ఇది ఒకటి ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధాం క్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్నారట సైన్స్ కు కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడి పడి ఉన్నట్లు చెబుతారు ఈ ఆలయం నీడ రోజు మొత్తంలో ఎక్కడా పడదు పూరి జగన్నాథ గుడి గోపురానికున్న జెండాని రోజు మారుస్తారు ఈ ఆలయ గోపురంపై ఉండే భారీ సుదర్శన చక్రం నేలపై నిలబడి ఎటువైపు నుంచి చూసిన అటువైపు ఉన్నట్లు కనపడుతుంది ఈ ఆలయంలో చేసే ప్రసాదం ఎవరికీ తెలియని మిస్ట్రీ ఎందుకంటే భక్తుల తాకడితో సంబంధం లేకుండా ఒక్కసారి వండితే ఎంతమంది వచ్చినా సరిగ్గా సరిపోతుంది కలియుగ ఆరంభంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తరువాత కృష్ణుడి గుండె పూరి క్షేత్రంలో ఇప్పటికీ ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి ఆధ్యాత్మికతకు చారిత్రక కట్టడాలకు మన ఇండియా ప్రసిద్ధి ఉత్తర భారతదేశంలో హిమాలయాలు మంచుతో మంత్రముగ్ధుల్ని చేస్తే దక్షిణాన్న కన్యాకుమారి సముద్రపు అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన ఆలయాలలో కన్యాకుమారి ఆలయం ఒకటి ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని అంటారు అమ్మవారు కన్యాకుమారిగా దర్శనమిస్తుంది బాణాసురుణ్ణి మహాశివుడు వధించే సమయంలో ఒక కన్య శివుడిపై మనసు పడుతుంది వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని ఆ కోర్కెను శివుడికి తెలుపగా అందుకు శివుడు ఆ కన్యను వివాహమాడుటకు ఇష్టపడతాడు బాణుడు కన్యవలననే మరణిస్తాడని తెలుసుకున్న నారద మహర్షి వారిద్దరి పెళ్లికి అడ్డుపడ్డాడు కాని వివాహ ముహూర్తం కూడా నిర్ణయమైపోయింది బ్రహ్మీ ముహూర్తంలో వివాహ లగ్నాన్ను నిర్ణయిస్తారు కానీ ఈ వివాహాన్ని ఎలాగైనా ఆపాలని నారదుడు నిర్ణయించి నారద మహర్షి కోడిపుంజు గొంతులో ముందే కూస్తాడు ముహూర్తం మించిపోయిందని భావించిన శివుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్లకుండా ఆగిపోతాడు శివుడు రాకపోవడంతో ఆ కన్య నిరాశ చెందుతుంది అన్న పానీయాలు వదిలేస్తుంది చేతికి వేసుకున్న పెళ్లినాటి గాజులు పగలగొట్టుకుంటుంది ఆనాటి నుండి సన్యాసిగా కన్యగా అలాగే మిగిలిపోయింది దాంతో ఈ ప్రదేశం కన్యాకుమారిగా ప్రసిద్ధి చెందిందని ప్రతీతి మొత్తం భూమండలంలోనే శక్తిని కన్యగా కొలిచే ప్రదేశం ఇదొక్కటే కర్ణీమాత దేవాలయం రాజస్థాన్ పికనేర్ జిల్లాలోని డెష్నోక్ గ్రామంలో ఉంది ఈ పవిత్ర స్థలంలో ఎలుకలు పూజింపబడతాయి ఈ దేవాలయాన్ని ఎలుకల దేవాలయం అని కూడా అంటారు దుర్గామాత మరో అవతారంగా పిలిచే కర్ణీమాతను ఇక్కడ పూజిస్తారు వీటిని అమ్మవారి పిల్లలు ఆత్ములుగా భావిస్తారు వీటికి అత్యధిక మతపర ప్రాధాన్యం ఇస్తారు ఎలుక కనపడిందంటే చాలు శుభ సూచకంగా భావిస్తారు ఎలుక కనుక తమ కాళ్లను స్పర్శిస్తే చాలు ఎంతో మంచిదని భావిస్తారు అయితే ఈ ఎలుకలు ఎప్పటినుంచి ఉన్నాయో అసలు ఇక్కడికి ఎలా వచ్చాయో కూడా ఎవ్వరికీ తెలియదు భారతదేశం మొత్తంలో ఇన్ని ఎలుకలు ఉన్న గుడి ఎలుకల్ని పూజించే గుడి మరెక్కడా లేదు దీని వెనక ఉన్న మిస్ట్రీ ఏమిటో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని ఎల్లోరా గుహల్లోని కైలాస దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు గొప్ప ఆకర్షణ కైలాస దేవాలయం అత్యంత అనూహ్యమైన రహస్యమైన వాస్తవాలలో ఒకటి ఆలయానికి సంబంధించి చెప్పుకోవలసిన విషయం ఏంటంటే ఈ ఆలయాన్ని కింద నుంచి పైకి కాకుండా పైనుంచి కిందకి చెక్కారు ఇప్పటి క్యాడ్ త్రీడీ డిజైన్ ఆధునిక పరికరాలు యంత్రాలు ఉపయోగించినా అలాంటి దేవాలయాన్ని నిర్మించటం అసాధ్యం దీని నిర్మాణం సాధారణంగా రాష్ట్రకూట రాజు కృష్ణ ఒకటి అంటే ఏడు వందల యాభై ఆరు ఏడి నుంచి ఏడు వందల డెబ్బై ఆరు ఏడి కాలంలోనిది అని చెప్తారు కానీ కైలాస దేవాలయ మూలాలు నిర్మాణకర్తలు నిర్మాతల గురించి దాదాపు ఏమీ తెలియదు నిర్మాణం మొత్తం ప్రక్రియ దాని ఉద్దేశ్యం గురించి ప్రపంచానికి తెలియచేసే తేదీలు లేదా ఎటువంటి జాడ లేదా శాసనాలు లేవు ఈ దేవాలయాన్ని గురించి చెప్పే కొద్దిపాటి ఆధారాలు చాలా మటుకు శిథిలమైపోయాయి నిర్మాణంలో మిగిలిన కొద్దిపాటి శాసనాలను అర్థం చేసుకోవడం చదవడం దాదాపు అసాధ్యం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న దివ్య క్షేత్రం తిరుమల శ్రీ లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భువిపైకి చేరుకున్న శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో శ్రీ వెంకటేశ్వరుడిగా ఏడు కొండల్లో వెలిశాడు చాలా వరకు ఆలయాన్ని ఆలయ కట్టడం పూర్తి అయిన తరువాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తే స్వామివారి స్వయంగా వెలిసిన తరువాత స్వామివారి చుట్టూ ఆలయం నిర్మాణం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి అంటే ఇది శిల్పులు చెక్కిన విగ్రహం కాదు స్వామివారు స్వయంగా శిల శ్రీవారిని చూస్తే అడుగుల ఎత్తుతో సహజ కిరీటి ఆభరణ ధారణలో ఉంటారు నిజంగా అక్కడ ఒక నిలువెత్తు మనిషి ఉన్నట్లే ఉంటుంది స్వామివారి కీసాలు సహజంగా ఉన్నట్లే ఉంటాయి అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం మీకు తెలుసా శ్రీవారి భక్తులలో అగ్రగణుడు అనంతాళ్వారు ఎవరి సహాయం తీసుకోకుండా స్వయంగా చెరువు తవ్వాలని సంకల్పించి భార్యతో కలిసి ప్రారంభిస్తారు అయితే నిండు గర్భిణి అయిన ఆయన భార్య పిల్లవాడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి సహాయం తీసుకుంటుంది అది గమనించిన అనంతాళ్వారు ఆగ్రహంతో ఆ పిల్లవాడిని గుణపంతో కొడతారు ఆ గుణపం గడ్డానికి తగిలి గాయమవుతుంది ఇది కల్పిత కథ కాదని నిరూపణ చేయడానికి ఆ గుణపం ఇప్పటికీ తిరుమలలో చూడవచ్చు ఇలాంటి రహస్యాలు మరెన్నో తిరుమల గిరుల్లో ఉన్నాయి ప్రాచీన కాలంలో సోమనాథ్లో ఉండే శివలింగం గాలిలో పైకి లేచేదని ఇక్కడి స్థానికులు చెప్తారు భారతదేశంపై విదేశీయుల దండయాత్రలో ఎక్కువసార్లు దాడికి గురైన ఏకైక దేవాలయం సోమనాథ్ దేవాలయం సోమనాథ్ దేవాలయంపై ఏకంగా పదిహేడు సార్లు దాడి చేసి చేశారు ధ్వంసం చేసిన ప్రతిసారీ ఆలయాన్ని తిరిగి నిర్మించారు ఇక్కడే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్యజించాడు అంటారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ లోనే ఉంది ఈ ఆలయంలో ఒక బోర్డు మీద సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది దాని అర్థం సోమనాథ్ ఆలయంలో దక్షిణం వైపు బాణం వేస్తే అంటార్కిటికా వరకు ఎలాంటి ఐలాండ్ అనేది కనిపించదు నిజంగానే ఈ ఆలయం నుంచి అంటార్కిటికా వరకు సముద్రమే తప్ప ఎలాంటి భూభాగము కనిపించదు ఇలాంటి మన సైన్స్ కి అందని ఎన్నో రహస్యాలు సోమనాథ్ దేవాలయంలో ఉన్నాయి లోని కోణార్క్ సూర్యదేవాలయాన్ని పదమూడవ శతాబ్దంలో రాజా నరసింహదేవ నిర్మించాడు ఈ దేవాలయ విశిష్టత ఏమిటంటే రోజు మొట్టమొదటి సూర్య కిరణాలు ఈ దేవాలయం మీద పడతాయి ఈ దేవాలయం నిర్మాణంలోనే వింత ఉంది మామూలుగా దేవాలయం గోపురాలతో ఉంటుంది కానీ కోణార్క్ దేవాలయం చూడటానికి ఒక రథంలా ఉంటుంది రథానికి చక్రాలు మాదిరిగానే ఈ ఆలయానికి కూడా ఇరవై ఏడు చక్రాలు ఉన్నాయి ఈ రథాన్ని లాగుతున్నట్లుగా ముందు భాగంలో గుర్రాలు కూడా చెక్కారు ఈ ఆలయాన్ని చూస్తే రథంపై సూర్యభగవానుడు ఆసీనులైనట్లు కనపడుతుంది ఇక రథానికిన్న ఇరవై నాలుగు చక్రాలు రోజులో ఉండే ఇరవై నాలుగు గంటలకి ప్రతీక అత్యంత నాణ్యమైన శిరలు చెక్కబడ్డ ఈ ఆలయాన్ని కూడా విదేశీ దురాక్రమదారులు చాలా మటుకు చేశారు తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత రహస్యాలు ఉన్న దేవాలయం ఈ దేవాలయంలో ఆరు రహస్య నేలమాళిగలు ఉన్నాయి వాటిని ఎప్పుడూ తెరవలేదు అయితే రెండు వేల పదకొండులో కోర్టు తీర్పు మేరకు ఐదు నేలమాళిగలను తెరిచారు వాటిలో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా బంగారం వజ్ర వైఢూర్యాలతో నిండి ఉన్నాయి వాటితో పాటు బంగారంతో చేసిన దేవుళ్ల విగ్రహాలు అనేకం ఈ మాళిగల్లో లభ్యమయ్యాయి ఈ ఐదు నేలమాళిగల్లో లభించిన సంపద లెక్క కట్టడం నరమానవుల వల్ల కాదని అంటారు అంటే బంగారం వజ్రాలు వైఠూర్యాలు అంత స్వచ్ఛమైనవన్నమాట అయితే ఆరవ నేలమాళిగని మాత్రం ఇంతవరకు తెరవలేదు అది తెరవకూడదని తెరిస్తే అరిష్టమని ఆ ప్రళయాన్ని ఆపడం మానవుల వల్ల కాదని కోర్టుకు అక్కడి అర్చకులు చెప్పడంతో ఆ నేలమాళిగని తెరవకూడదని కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది అంతవరకు సరే కానీ ఒకవేళ తెరవాలని చెప్పినా ఆ గదిని తెరవడం వల్ల కాదు ఎందుకంటే ఆ గదికి నాగబంధనంతో బంధించారని దాన్ని ఛేదించి తెరవడం అంత సులువు కాదని దేశంలోని మహాపండితులే తేల్చి చెప్పేశారు ఆ నాగబంధనాన్ని ఛేదించాలంటే గరుడ మంత్రంతో చెయ్యాలని కాని ఇప్పుడు ఆ విధానం అంతరించిపోయిందని పండితులు చెప్తున్నారు నాగబంధనముతో బంధించిన ఆ ఆరవ నేలమాళిగల దగ్గర చెవిపెట్టి వింటే సముద్రఘోష వినపడుతుందని ఆ నేలమాళిగ తెరిస్తే భూమండలం జల మారుతుందని పండితులు చెప్తారు